సయ్యాని ప్రత్యక్షతలో బయలు పడనే శాశ్వత కృపనాకై దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 11:3 చదువుకుందాం. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళలోనని 7,000 పురుషులను నేను శేషముగా ఉంచుకుని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మరి ఈ టీవీ కార్యక్రమాలను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరున దీవించి ఆశీర్వదించి మేలుకై జ్ఞాపకం చేసుకున్నామని, నీ వాక్యములు ఉన్న సత్యాలను మాకు బయలుపరిచి నాయన నీ వాక్యములు ఉన్న మాధుర్యాన్ని మేము అనుభవించినట్లుగా సహాయము దయచేసి మేలుతో మా హృదయాలు తృప్తిపరచమని, వాక్యమై ఉన్న దేవానికే స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నాయన, ఆ బ్రతికించే వాక్యాన్ని మాకు అనుగ్రహించి బలపరిచి మమ్మల్ని నిలబెట్టి వాడుకోనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏలియా గురించి పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ ఏలియా గురించి చెప్తున్న మాటను మనం ఇక్కడ చదువుకుందాం. ఏలియా ఏమంటున్నాడంటే, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, బలిపీఠాలను పడగొట్టారు, ఇంకెవరు కూడా మిగిలిలేరు, నేను ఒక్కడే మిగిలి ఉన్నా అని చెప్తూ ఉన్నాడు. అయితే దేవోక్తి అనగా దేవుని మాట అతనికి ఏమి చెప్తుందంటే, బయలునకు మోకాలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను, అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా కాలంలో ఆహాబు, యెజెబెలు బయలును ఆరాధన చేస్తూ అంతేకాదు ఇశ్రాయేలులందరినీ కూడా, ఇశ్రాయేలుల ప్రవక్తలను చంపేశారు. బయలు ప్రవక్తలను వారు పోషిస్తూ వచ్చారు. అయితే ఆ కాలంలో ఏలియా రోషము కలిగి ఆ బయలు ప్రవక్తలతో నిలబడి యెహోవా దేవుని పక్షముగా ఒక అద్భుతమైన కార్యం, యెహోవాయే దేవుడు అని నిరూపించిన సందర్భం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అయితే ఎప్పుడైతే ఏలియా ఆ రీతిగా యెహోవా పక్షముగా నిలబడి చేశాడో, అంటే 450 మంది బయలు ప్రవక్తలను ఏలియా ఖడ్గం చేత హతము చేశాడు, జనులందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహనబలి పశు మాంసమును దహించి వేసింది. ఏలియా చేసిన ప్రార్థనను బట్టి చాలా అద్భుతంగా దేవుని పక్షంగా రోషం కలిగి నిలబడిన ప్రవక్త ఏలియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, యెజెబెలు ఏమందంటే, రేపు ఈ వేళకు నీ ప్రాణం నేను తీసేస్తాను అని ఏలియాతో చెప్పడం జరిగింది. అప్పుడు ఏలియా కృంగిపోయి బదరి వృక్షం కింద నేను చనిపోతానని చెప్పినప్పుడు, ఆ తర్వాత ఏలియా అంటాడు, అయ్యా నీ ప్రవక్తను వాళ్ళు చంపేశారు, ఇంకెవరూ మిగిలిలేరు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని అనుకుంటున్న సందర్భంలో దేవుడు ఏలియాతో మాట్లాడిన మాట మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకే చూస్తున్నారని చెప్పాను. అదే చెప్తున్నాడు, అయ్యా నీ నిబంధన త్రోసేశారు, నీ ప్రవక్తలు చంపేశారు ఇశ్రాయేలు వారు, అయితే సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడే మిగిలి ఉన్నానయ్యా అని, వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారని చెప్పినప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాట 18వ వచనం, మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళొనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బయలు వైపు అనేక మంది తిరిగిపోయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్న మాట, అంటే ఏలియాకి మరి అప్పటికి అవగాహన లేదేమో కానీ, ఇంకా బయలుకు మోకాళ్ళు అనకుండా అక్కడ జరుగుతున్న సందర్భానికి వారు సమ్మతించకుండా, బయలును నోటితో ముద్దు పెట్టుకోనకుండా ఉండు 7,000 మంది ఇంకా నాకు మిగిలి ఉందురు అని దేవుడు ఏలియాతో చెప్పిన మాట మనం ఇక్కడ చదువుతున్నాం. ఎందుకనంటే సమాజం ఎంత కుళ్ళిపోయినా, సమాజం ఎంత భయంకరంగా తయారైనప్పటికీ, దేవుడు తన రాజ్య విస్తరణ కోసం లేదా తన పని కొరకు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకోవటమే కాకుండా, వారి ద్వారా ఆ ఎవరైతే యథార్థంగా భక్తి చేసి, ఎవరైతే నీతిమంతులుగా ఉంది, ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుని, ఎవరైతే ఆయన కొరకు నిలబడేవారు ఉంటారో వారు చేసిన ప్రార్థనల వలన, వారి ద్వారా సమాజాన్ని దేవుడు కాపాడుతున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను, సమాజం ఎంత కుళ్ళిపోయినా ఈ రోజుల్లో చెప్తున్నారు ఏమని, ఏమంటే రోజులు అస్సలు బాగోలేదు, అందరూ చెడిపోతున్నారు, భయంకరమైన వ్యసనాలకు బానిసైపోతున్నారు, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అంతెందుకు, మన గృహంలో ఉన్నవారే, మన కుమార్తె కుమారుడో ఏమో ఏం చేస్తున్నారో ఏంటో మనకే తెలియదు. ఎందుకని, ఎక్కడికి కాలేజీకి వెళ్ళొస్తున్నారు, ఉద్యోగానికి వెళ్ళొస్తున్నారు, వారు ఏమంటే ఏం చేస్తున్నారో ఏంటో మనకు తెలియదు. ఇలాంటి సందర్భాలలో సమాజం ఎంత కుళ్ళిపోయినా దేవుడు తన పని కోసం, తన యొక్క రాజ్య విస్తరణ కోసం, సమాజాన్ని కాపాడటం కోసం కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సమాజాన్ని కాపాడుతున్నాడు. వారు చేసిన ప్రార్థన వలన దేవుడు సమాజాన్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నేను 7,000 మంది నాకు ఇంకా ఉన్నారు, నా కోసం నిలబడేవారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే సందర్భంలో సంఖ్యాకాండము 25:6. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇస్రాయేలీల సమాజము యొక్క కన్నుల ఎదుటను, ఇస్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇస్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇస్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇస్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఇస్రాయేలీలు షిత్తీములో దిగి ఉన్నప్పుడు వారు వ్యభిచారం చేయటం మొదలుపెట్టారు. ఆ వ్యభిచారం ఎంత భయంకరంగా తయారైపోయిందంటే, మోషేకు కూడా భయపడకుండా, మోషే కన్నులు ఎదుట, సర్వ సమాజపు కన్నులు ఎదుట కూడా ఒకడు, ఒక ఇస్రాయేలుడు ఏం చేశాడంటే, ఒక మిద్యాన స్త్రీని తీసుకువెళ్తున్నాడు వ్యభిచారం కోసం, పాపం చేయడానికి తీసుకువెళ్తున్నాడు. ఇది చూసిన ఫినేహాసు ఏం చేస్తాడంటే, సమాజంలో నుండి లేచి ఒక ఈటను చేత పట్టుకున్నాడంట. ఈట చేత పట్టుకుని వాళ్ళు ఎట్టు వెళ్తున్నారో చూసి, ఏ గుడారంలోకి వెళ్తున్నారో చూసి, వారు పడుకున్న చోటికి వెళ్ళి ఒక ఈట తీసుకుని ఇద్దరి కడుపులో గుండా వెళ్ళినట్లుగా పొడి చేశాడండి. దీనిని దేవుడు కూడా ఆమోదించాడు. అలా పొడవటం వల్ల అంట, ఫినేహాసు లేచి ప్రాయశ్చిత్తం చేయటం వలన, నేను ఇందాక చెప్పాను కదండి, సమాజం ఎంత కుళ్ళిపోయినా, ఎంత భయంకరంగా తయారైనా దేవుడు తన పని జరగటానికి, సమాజాన్ని కాపాడటానికి కొంతమంది మనుషులు లేపుతున్నాడు. దాంట్లో భాగంగానే ఫినేహాసుని దేవుడు లేపాడు. సంఖ్యాకాండం 25:8 చక్కగా రాసింది, సమాజం నుండి లేచి ఈటను చేతపట్టుకుని పడగ చోటికి ఆ ఇస్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇస్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు చూడండి, ఎప్పుడైతే అలా పొడిచాడో ఇస్రాయేలులో నుండి తెగులు ఆగిపోయిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, ఏమండి, ఎవరి వలన సమాజం కాపాడబడుతుంది? అదిగో, ఇలాంటి యథార్థమైన భక్తి చేసేవారి వలనే, పాపాన్ని ఓర్వలేకుండా, అంటే పాపాన్ని చూసి సహించకుండా ఉండేవారి వలనే, పాపాన్ని అసహించుకునే వారి వలన, నీతిగా యథార్థంగా భక్తి చేసేవారి వలన, అదిగో అలా పాపం చేసేవారిని అడ్డగించేవారి వలన సమాజం కాపాడబడుతుంది. అందుకనే దేవుడు అనేక మంది ప్రవక్తలను లేపి అలా చేయొద్దని ఈరోజు ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అలాంటి వారి వలన సమాజం కాపాడబడుతుంది. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఓర్వలేని దానిని, ఫినేహాసు కూడా ఓర్వలేకపోయాడు గనక, ఏమండి, ఆయన సంతానాన్ని చూడండి, 25:13, అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానం కలిగి ఉండును, ఏలయనగా అతడు తన దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడే, ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఫినేహాసు లేచి అలా చేయకపోతే ఇంకా తెగులు విస్తరించిపోయేది. అప్పటికే 24,000 మంది చచ్చిపోయారండి ఆ తెగులు చేత. ఉదాహరణకు మనం వచ్చింది కదా కరోనా, అలాంటిది అనమాట. అలాంటి తెగులు విస్తరించిపోతుంది. ఓకే, ఏంటి, వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వ్యభిచారమైన పాపాన్ని బట్టి, భయంకరంగా విచ్చలవిడిగా తిరుగుతున్న విధానాన్ని బట్టి తెగులు వచ్చింది. అవును కదండి, పాపానికి జీతం మరణం, దేవుడి శిక్ష తప్పనిసరిగా ఉంది.
అందుకనే పాపం చేయొద్దని చెప్పేది, అంతేకాదు పాపాలకు ప్రాయశ్చిత్తం క్షమించమని అడగమని చెప్పేది. అందుకనే అండి, క్షమించడానికి మన ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ఆయన సిలువలో మన పాపాలన్నీ కూడా పాపాలన్నిటికీ పరిహారం ఆయన చేశాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది. ఒప్పుకుని విడిచిపెడితే ఆశీర్వాదం. అదే ఇక్కడ కూడా ఫినిహాస్ ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడే ఫినిహాసు లేచి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఇంకా అనేక వేల మంది కాపాడబడ్డారు. అప్పటికే 24,000 మంది చచ్చిపోయారండి. 24,000 మంది ఎట్లా ఉంటుందో చూడండి, మీరు ఆలోచించండి. ఎప్పుడైతే అలా పొడిచాడో వెంటనే తెగులాగిపోయింది. అనేక మంది సేవ్ చేయబడ్డారు, అనేక మంది రక్షించబడ్డారు. ఏది చనిపోకుండా ఆ తెగులు బారిన పడి నశించిపోకుండా దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చెప్తున్నాను, సమాజం ఎంత కుళ్ళిపోయినా దేవుడు తన పని కోసం కొంతమందిని, తన యొక్క రాజ్యవ్యాప్తి కోసం, ప్రజలను కాపాడటం కోసం ఈ సమాజంలో ఎంతోమంది ఏమంటే దుర్మార్గులైన వారు, దుష్టులైన వారు, వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు ఉన్నప్పటికీ అది అనేక మంది ప్రార్థనా పరులు, అనేక మంది సేవకులు, అనేక మంది నాయకులు, అనేక మంది విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఈ సమాజాన్ని కాపాడుతని అని అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. నీతిమంతులు ఏ పట్టణంలో ఉంటారో, ఏ దేశంలో ఉంటారో, ఆ పట్టణాన్ని దేవుడు కాపాడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 18:23 అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనను, దుష్టులతో కూడా నీతిమంతుల నాశనము చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని అంటే, ఆఖరికి 50 దగ్గర నుంచి మొదలుపెట్టి 10 దాకా వచ్చాడండి. చక్కగా 32 18:32 ప్రభు అన్న మాట మనం చదువు. అతడు, ప్రభు కోపపడిన నేను ఇంకొక మారే మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదులేమో అన్నప్పుడు ఆయన ప్రభు చెప్తున్నాడు, ఆ 10 మంది నీతిమంతులను బట్టి, ఆ 10 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. చూసారండి, ఎప్పుడైతే నీతిమంతులైన వారు ఉన్నారో ఆ నీతిమంతులను బట్టి సమాజం మొత్తాన్ని దేవుడు కాపాడుతున్నాడండి. పరిశుద్ధతలను బట్టి దేవుడు సమాజాన్ని కాపాడుతున్నాడు. దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న తన ప్రజలను బట్టి, తన స్వాస్థ్యాన్ని బట్టి దేవుడు సమాజాన్ని కాపాడుతున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. మన కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతోమంది దైవ సేవకులు ఉపవాసాలు కన్నీరు కాచి ప్రార్థనలు చేసిన దానిని బట్టి దేవుడు ఈ రీతిగా మళ్ళీ మన సమాజాన్ని, లేదా మన దేశాన్ని, మన ప్రపంచాన్ని, మానవాళిని కూడా ఈ రీతిగా కరోనా నుండి విముక్తి చేసి మళ్ళీ తిరిగి యథావిధిగా ఎవరి పనులు వారు చేసుకోవడానికి దేవుడు మార్గాలు సరళం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమాకాండము 32:25 ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే సూచన, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెములో ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతి వాడు తన చెలికాని, ప్రతి వాడు తన పొరుగు అని చంపవాలని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏమిటంటే, మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు. సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఆ దేవుని రేలితో రాయబడిన 10 ఆజ్ఞల పలకలను తీసుకుంటూ ఉన్నాడు. ఈ లోపలనే వీళ్ళకి తొందర వచ్చేసిందండి. మోషే అనేవాడు ఏమయ్యానో మాకు తెలియదు కాబట్టి అహరోన్ దగ్గరికి వచ్చి మాకు ఒక ఏదో ఒక రూపాన్ని ఒకటి చేయి, దూరం చేయి, ఏదో ఒకటి చేయి అని అహరోను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అహరోను మీ బంగారం అంతా ఇవ్వండి అని ఒక దూరం చేసి 32:6 మరునాడు వారు ఉదయమున లేచి దహన బలను సమాధానం అర్పించిన అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరి. ఇక్కడ రాయబడి ఉంది, ప్రజలు విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టేశారు. తింటున్నారు, తాగుతున్నారు, తాగుతున్నారు, కూర్చుండి ఆడుతున్నారు. ఇక వాళ్ళ ఇష్టానుసారంగా స్వేచ్ఛగా 32:25 చదివినట్టుగా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే సూచన. అవును, ఈ రోజుల్లో కూడా తండ్రి చెప్పే పరిస్థితి లేదు, తల్లి చెప్పే పరిస్థితి లేదు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది సమాజంలో కదండి. పాపం పెచ్చుమీరిపోయింది. ఎవరు ఎవరు మాటినే పరిస్థితి లేదు. పెద్దలంటే అసలు గౌరవమే లేదు.
కాబట్టి అలా విచ్చలవిడితనం అయిపోయింది ఈరోజు సమాజంలో. చాలామంది ఎంతోమంది చెడిపోతున్న సందర్భం చూసి బాధపడటం తప్ప చేసేది ఏమి లేక ఎంతోమంది కృంగిపోవట్లేదు తల్లిదండ్రులు సైతం. ఎంతోమంది కుటుంబాల్లో వాళ్ళు చేస్తున్న పనులను చూసి విచ్చలవిడిగా తిరిగేదాని పరిస్థితి చూసి ఎంతోమంది కుళ్ళిపోవట్లేదు. అయితే దేవుని యొక్క సేవకులు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, అలాంటి వారి వలన కాపాడబడుతుంది. ఇంతగా తిరిగినప్పటికీ సమాజం మొత్తం ఇక్కడ చెడిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ వారిలో కొంతమంది ఉన్నారండు. ఎవరు వాళ్ళు? మోషే కొండ దిగి వచ్చి యెహోవా పక్షంగా ఉన్నవారు ఎవరో రండి నా దగ్గరికి అన్నాడండి. అంటే వాళ్ళు చేసిన పనికి సమ్మతించకుండా మనలాగానే బాధపడుతున్నాం కదా, అయ్యో ఏంటి ఇలా చెడిపోతున్నారు, ఏంటి దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే ఎందుకు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు, ఏంటి ఆ తాగటం ఏంటి, ఆ తినటం ఏంటి, ఆ తిరగటం ఏంటి అని మనం ఎలా బాధపడుతున్నామో అలాగే అక్కడ కూడా బాధపడుతూ ఉన్నారు. అదే సమాజంలో కొంతమంది ఉన్నారు, వారే లేవి గోత్రానికి చెందిన లేవీలండి. అప్పుడు మోషే పిలిచినప్పుడు లేవీలందరూ కూడా మోషే దగ్గరికి వచ్చారంట, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉంటారండి, సమాజం ఎంత కుళ్ళిపోయినా దేవుడు తన కోసం తన పక్షంగా నిలబడే వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా నాకు శేషం మిగిలి ఉంది, కృప యొక్క ఏర్పాటు చొప్పున నేను నా కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను నా పని జరగటానికి, అంతేకాదు సమాజాన్ని కాపాడటానికి. లెక్కైతే వీళ్ళందరికీ శిక్ష పడాలి, కానీ లేవీలు ఎప్పుడైతే ఇటు వచ్చారో ఆ లేవీలు చెప్పాడు మీలో కొంతమందిని పొడిచి చంపాడంటే అప్పుడు 3,000 మంది చనిపోయారు. అంతే, చాలా తక్కువ శిక్ష వేశాడు. నేను అనుకుంటాను ఆ 3,000 మంది అక్కడ సూత్రధారులు అయి ఉంటారు, వీళ్ళందరూ చెడిపోవటానికి కారణం 3,000 మంది అయి ఉంటారు అనుకుంటున్నాను. కాబట్టి పరిశీలన చేయండి పిల్లారా, సమాజం కుళ్ళిపోతుంది, సమాజం చెడిపోతుంది, కానీ ఉన్నారండి పరిశుద్ధులు, ఉన్నారు నీతిమంతులు, ఉన్నారు దేవుని కోసం నిలబడేవారు, ఉన్నారు దేవుని కోసం పౌరుషం రోషం కలిగి నిలబడేవారు ఉన్నారు. అదిగో వారిని బట్టే ఈ సమాజం నేటికి ఈ రీతిగా ఉంది, వారిని బట్టే పంటలు పండుతున్నాయి, వారిని బట్టే అలాంటి వారు ఉన్నారు. కాబట్టే ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని వచ్చినా మనం కాపాడబడుతున్నాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో వారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా ప్రాంతాలను కాపాడు, మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా నాయకులను కాపాడు అని ప్రార్థన చేస్తున్నారు. కనుకే విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి రాత్రులు అహోరాత్రులు ఏమండి ఉపవాసాలుండి కడుపు కట్టుకుని దేశ రక్షణ కోసం నశించిపోకూడదని అనేక మంది పరిశుద్ధులైన వారు విజ్ఞాపనలు, వ్యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, మనుషులందరి కొరకు చేస్తున్న ప్రార్థనలు ఇవన్నీ దేవుడు ఆలకించి దేవుడి సమాజాన్ని ఇలా నిలబెడుతున్నాడు అండి, ఇలా నిలబెడుతున్నాడు. గనుక మన జీవితాలలో కూడా ఒకవేళ అలా బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే దేవుడి మీద మీరు ఆధారపడండి. ఒకవేళ అలాంటి స్థితిలో, చెడిపోయిన స్థితిలో, విచ్చలవిడితనంగా ఎవరైనా తిరుగుతూ ఉంటే అది మీకు తగదు, దేవుని వైపు తిరగండి. ఇప్పటికైనా తెలుసుకుని దేవుని ఉగ్రత చెప్పలేం, అవిధేయులైన వారికి పెళ్ళున దిగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక దేవుని వైపు తిరగండి, దేవుని సన్నిధిలో యథార్థంగా ముందుకు కొనసాగండి. దేవుడి కోసం రోషం పౌరుషం కలిగి నిలబడిన వారికి దేవుడు తప్పనిసరిగా ఉన్నతమైన స్థితి ఇస్తాడు. అందుకని మనం చూస్తాం ఈ లేవీల గురించి, గోత్రాలు 12 గోత్రాలన్నింటిలో కూడా లేవీలను దేవుడు ప్రత్యేకపరిచాడు. తన యాజకత్వపు పని కోసం, యాజక రూపమైన తన సేవకుని సేవ నిమిత్తం లేవీ గోత్రములో నుండే ఎన్నుకోవటం ప్రారంభించాడు. ఆ గోత్రాన్నే యాజక గోత్రంగా ఎంచుకుని ఆ గోత్రాన్ని పక్కకు తీయమన్నాడు. ఆ గోత్రం ద్వారానే యాజక సేవలన్నీ కూడా, దేవుని సేవ జరిగిందంటే అది ఆ గోత్రం ద్వారానే, ప్రత్యక్ష గుడారపు సేవ జరిగిందంటే అది ఆ లేవీల ద్వారానే. ఎందుకనంటే దేవుడు పక్షంగా వారు నిలబడ్డారు, దేవుడు తప్పనిసరిగా వారికి ఘనత ఇస్తాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని పక్షంగా నిలబడదాం. పాపము భయంకరమైనదండి, అది మరణానికి, నాశనానికి తీసుకెళ్లే వరకు మనం వదిలిపెట్టదు. దేవుడి మీద మీరు ఆధారపడండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సమాజంతో ఏకీభవించొద్దు, ఏకీభవించకుండా ఉంటున్నారని దేవుడు తెలుసు. మనం ఏమనుకుంటాం, అందరూ చెడిపోయారు అనుకుంటాం, కానీ కొండ దిగి వచ్చి మోషే ఏమంటున్నాడంటే యెహోవా పక్షంగా మీలో ఉన్నారు వారు రండి నా దగ్గరికి అన్నాడు. సమాజం చెడిపోయిన మాట నిజమే, కానీ అంతా చెడిపోలేదు, దేవుడి కోసం నిలబడేవారు ఉన్నారు. దేవుని కోసం రోషం పౌరుషం కలిగి ఈ యొక్క పరిస్థితులన్నీ చూసి వీటితో ఏకీభవించకుండా దేవుడి కోసం నిలబడిన వారు అనేక మంది ఉన్నారు. వారు ప్రార్థనలు చేస్తున్నారు ఈ సమాజం బాగుపడాలని.
ఈ ప్రజలు బాగుపడాలని, ప్రజలు రక్షించబడాలని, ప్రజలు నశించిపోకూడదని అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు. అందుకనే ఈ సమాజం ఈ రీతిగా కాపాడబడుతుంది, ఈ పట్టణాలు అందుకే ఈ రీతిగా కాపాడబడుతుంది. ఆయన అంటున్నాడు, 10 మంది ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే నేను కాపాడతాను, 10 మందిని బట్టి ఆ పట్టణం మొత్తం కాపాడతాను. నీతిమంతులు కావాలి ప్రభుకి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో కూడా సమాజంతో పాటు చెడిపోకుండా, సమాజంతో ఏకీభవించకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడి కోసం నిలబడదాం. దేవుడు తప్పనిసరిగా మనల్ని వాడుకుంటాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా. మనం చేసే ప్రార్థనల ద్వారా అనేక మందిని దేవుడు కాపాడుతున్నాడు. అది మనం గ్రహించిన వారమై యథార్థంగా ప్రభు భక్తి చేసి ప్రభులో నిలబడి అనేక మందిని ప్రభు వైపు తిప్పి ఏమండి వారిని రక్షణ మార్గంలో నడిపిద్దాం. నశించిపోతున్నారు, తెలియక చేస్తున్నారు, ఏదన్నా కానీ ఉండే కారణం, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు వారిని రక్షించగలడు, విమోచించగలడు, వారిని కాపాడగలడు, వారిని ప్రభు రాజ్యంలో చేర్చుకోగలడు. అది దానికే నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. ఆయన ఆయన రాజ్యం వెతికే పనిలో మనం ఉందాం, ఆయన నీతిని వెతికే పనిలో ఉన్నాం, ప్రభులో ముందు కొనసాగిపోదాం. దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించి అనేక మందికి ఆశీర్వాదకరంగా బహుబలమైన సాధనంగా మనందరినీ కూడా దేవుడు వాడుకొని నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీ స్తోత్రాలు. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలపరచండి, నీ ఆత్మతో నింపండి. నిజమైన ఆయన, సమాజం ఎంత కుళ్ళిపోయినా, ఎంత చెడిపోయినప్పటికీ నీ ప్రజలైన వారిని, నీ కోసం పౌరుషం రోషం కలిగిన నాయన జీవించేవారు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. వారి ద్వారానే పట్టణాలను, సమాజాన్ని, దేశాన్ని కాపాడుతున్నావు నాయన. పంటలు పండుతున్నాయి, సకాలంలో అన్నీ కూడా సమకూర్చబడుతున్నాయి. ఆయా భయంకరమైన పరిస్థితులు ఏవి కూడా రాకుండా వారు ఉన్నారు కనుక, వారి ప్రార్థనలు బట్టి, వారి యొక్క ఆయన వారిని కాపాడటం కోసం, సమాజం మొత్తం కాపాడు విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నువ్వు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేసే దేవుడు కాదు. అవసరమైతే నీతిమంతులను బట్టి దుష్టులను కూడా నువ్వు కాపాడతావు నాయన. వారి ప్రార్థనలు విని సమాజం మొత్తం నువ్వు కాపాడే దేవుడు అని చక్కగా మాట్లాడావు. నిజమే నాయన, ఫినేహాసులేసి పరిహారం చేశాడు. అలాగే ప్రభు నాయన, లేవీలందరూ కూడా మోషేకి నీ పక్షంగా నిలబడ్డారు. ఇలా నిలబడబట్టే మరి నాయన ఇస్రాయేల్ సమాజం అనేక మంది కాపాడబడ్డారు, అనేక వేల మంది, అనేక లక్షల మంది కాపాడబడ్డారు. ఈ రోజుల్లో కూడా కొద్దిమంది పరిశుద్ధులు ఉన్నప్పటికీ ఆ కొద్దిమందిని బట్టి అదిగో ప్రపంచాన్ని, దేశాన్ని నాయన తండ్రి అయా మానవాళి, మానవ సమాజం అంతటిని కూడా, సకల నాయన లోకాన్ని నువ్వు కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు. నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తున్నావు. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మరి నాయన ఇంకా సమాజంలో ఆయన చెడిపోతున్నవారు, నశించిపోతున్నవారు, నరకానికి జోగుతున్నవారు అనేక మంది ఉన్నారు. వారందరూ రక్షించబడాలి, అదే మా ప్రార్థన. వారందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, వారందరూ కూడా అయా నాయన నిజమైన దేవుడు నువ్వేనని తెలుసుకోవాలి. అంతేకాదు వారు చేస్తున్న చెడు వ్యసనాల నుండి, చెడు పనుల నుండి, చెడు తలంపుల్లో నుంచి వారు బయటకు రావాలి. యేసు నామంలో వారికి విడుదల ప్రకటిస్తున్నాం నాయన. వారి హృదయాలు ఇప్పుడే మార్చబడను గాక. గొప్ప కార్యం మీరు జరిగించి రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, మా ప్రాంతాలను కాపాడి భద్రపరచమని, మా దేశాన్ని కాపాడండి, నాయకులను కాపాడండి, సకల మానవాళిని కాపాడండి, భద్రపరచమని మేలుతో మా హృదయాలు తృప్తిపరచు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరిచి మేలుకై జ్ఞాపకం చేసుకున్నాను. యేసు నామములు అడుచు నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విషయం మేము మీతో చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఎంతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నారు, అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మరి ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్ళగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. అయితే దేవుని యొక్క దర్శనం మేరకు గత 2 సంవత్సరాల నుంచి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన దర్శనం మేరకు మరి లేళ్ళగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని,
ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్ ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమే. అందరికీ వందనాలు. ఫస్ట్ రేగోషువ కమ్మిలా బేతేలు ప్రార్థనా మందిరం, లేలగారు గురు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7A427117. అవర్ అడ్రస్ ఫస్ట్ రేగోషువ కమ్మెలా పేదలు ప్రేయర్ చర్చ్, లాలగరువు గురుడు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అవర్ పిన్కోడ్ 521366. అవర్ ఫోన్ నెంబర్ 7A427167.